హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ మీద కూడా క్లిక్ చేయండి టుడే వీడియోలో మనం ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న ఆరు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో మొట్టమొదటిగా డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం దీన్ని లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు సో మీకు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఒకటి లోపల దీన్ని మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఓకే ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇందులో మనకి చాలా రకాల కేటగిరీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కూడా ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయి ఒకసారి బ్రీఫ్గా అయితే చూద్దాం జూనియర్ మేనేజర్ సివిల్ ముప్పై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి మనకు అండ్రిజర్ ఎస్సీఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎవరైతే మనకి సివిల్ ఇంజనీరింగ్ బ్యాచలర్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు ఎవరైతే సిక్స్టీ పర్సెంట్తో పాస్ అయిన వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే జూనియర్ మేనేజర్ ఆపరేషన్ అండ్ బీడీ టోటల్గా సెవెంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎవరైతే టూ ఇయర్ ఎంబీఏ కానీ పీజీ డీబీఏ కానీ పీజీ డీబీఎం కానీ పీజీ డిఎం గానీ మార్కెటింగ్ లో గానీ బిజినెస్ ఆపరేషన్ కస్టమర్ రిలేషన్ ఫైనాన్స్ లో చేసి ఉంటారో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వాళ్ళైతే ఈ జూనియర్ మేనేజర్ ఆపరేషన్ అండ్ బీడీకి అప్లై చేసుకోవచ్చు టోటల్గా సెవెంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కేటగిరీలో కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది పడబ్ల్యూలో కూడా మనకి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే జూనియర్ మేనేజర్ మెకానికల్కి సంబంధించి ఎవరైతే బ్యాచలర్ డిగ్రీ మనకి మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఎవరైతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎగ్జిక్యూటివ్ సివిల్కి సంబంధించి మనకి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో కానీ లేదా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో కానీ సిక్స్టీ పర్సెంట్తో ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లమా ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ పవర్ సప్లై ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎనభై ఏడు వెహికల్సీ ఉన్నాయి ఎవరైతే త్రీ ఇయర్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్లో సిక్స్టీ పర్సెంట్తో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ బీడీ ఓకే టోటల్గా రెండు వందల ముప్పై ఏడు వెహికల్సీ ఉన్నాయి అండ్ రిజర్వ్లో తొంభై ఆరు ఎస్సీ ముప్పై ఆరు ఎస్టీ పదిహేడు ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి అరవై ఐదు ఈడబ్ల్యూఎస్ ఇరవై మూడు పీడబ్ల్యూ టెన్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ముప్పై మూడు వెహికల్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏదన్నా గ్రాడ్యుయేషన్ ఓకే మీకు ఎన్ని డిగ్రీ సిక్స్టీ పర్సెంట్తో పాస్ అయ్యి ఉంటాయి కనుక ఈ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీ టోటల్ టూ థర్టీ సెవెన్ వేకెన్సీకి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి త్రీ ఇయర్ డిప్లొమా ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన కేటగిరీలో చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి సంబంధించి నూట ముప్పై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి పదవ తరగతి పాస్ అయ్యి ప్లస్ పదో తరగతితో పాటు టూ ఇయర్ ఐటీఐ అనేది చేసి ఉండాలి ఓకే సో టెన్త్ ప్లస్ టూ ఇయర్ ఐటీఏ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అలాగే మనకి అది అప్రూవ్ అయ్యి ఉండాలి ఎన్సీబీటీతో కానీ ఎస్సీవిటీతో కానీ ఐటీఏ అప్రూవ్ అయ్యేలా ఉండాలి సో టెన్త్ ప్లస్ టూ ఇయర్ ఐటీఏ ఏదైతే అప్రూవ్ ఉందో ఇది చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెన్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా టెన్త్ ప్లస్ టూ ఇయర్ ఐటీఐ ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీలో చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ బీడీకి సంబంధించి టెన్త్ ప్లస్ టూ ఇయర్ ఐటీఏ కానీ లేదా డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఈ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ బీడీ టూ ట్వంటీ ఫైవ్ వేకెన్సీ అయితే ఉన్నాయి మనకి జోర్ తొంభై ఎస్సీ ముప్పై నాలుగు ఎస్టీ పదిహేడు ఓబీసీ నాన్ లేని అరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ ఇరవై మూడు పీడబ్ల్యూ తొమ్మిది ఎక్సర్వీస్ మెన్ ముప్పై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇది కూడా మనకి టెన్త్ ప్లస్ టూ ఇయర్ ఐటీఐ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు లేదా ఏదన్నా డిగ్రీ ఇక్కడ మనకి అప్లై చేసిన వాళ్ళకి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి సేమ్ టెన్త్ ప్లస్ టూ ఇయర్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో సో మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ విషయానికి వస్తే జూనియర్ మేనేజర్ లెవెల్ జాబ్కి అయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఎగ్జిక్యూటివ్ అయితే ఎయిటీన్ టు థర్టీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఏజ్ లిమిట్ అయితే ఉంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి మీకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఎగ్జాట్గా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి మీకు ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఈ విధంగా వచ్చినా సరే మనకి వాటిని ట్రీటెడ్ యేస్ లెస్ దాన్ సిక్స్టీ పర్సెంట్గానే చూస్తారు కాబట్టి సిక్స్టీ పర్సెంట్ అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఏజ్కి సంబంధించి అప్లైజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఎస్సీ ఎస్టీకి ప్లస్ ఫైవ్ ఓబీసీ నాన్ క్రియ వాళ్ళకి ప్లస్ త్రీ అయితే కామన్గా ఉంటుంది ఇక్కడ ఏ జాబ్కి ఏ ఎగ్జామ్స్ ఉంటాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అయితే అందరికీ కామన్గా ఉంటుంది సో మనకి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీ ఉంటుందో వీళ్ళకైతే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అన్నిటికీ కామన్ ఫస్ట్ త్రీ జాబ్స్కి ఏదైతే జూనియర్ మేనేజర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో వాటికైతే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు మెడికల్ టెస్ట్ అనేది కూడా అన్నిటికీ కామన్గా అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్ విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది సో మిగతా వాళ్ళు ఏదైనా దగ్గరగా ఉంటే కనుక మిగతా సెంటర్స్ కూడా చెక్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్ వైజాగ్ మాత్రమే మనకి సెంటర్స్ అయితే అవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి జూనియర్ మేనేజర్ లెవెల్కి అయితే వెయ్యి రూపాయలు ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అయితే తొమ్మిది వందలు అలాగే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే ఏడు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్సర్స్ మ్యాన్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏజ్ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ క్లియర్గా చదువుకుని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్లోనే క్లిక్ ఇయర్ టు అప్లై ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అక్కడ నుండి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ సంబంధించి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ బోనిస్లో నుండి విడుదలైన నోటిఫికేషన్ చూద్దాం దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో జూన్ ఇరవై ఒకటో తారీఖు లోపల అయితే అప్లై చేసుకోవాలి సో అలాగే మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది ఆ హార్డ్ కాపీ అనేది మీకు జూన్ ముప్పై తారీఖు లోపల అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ చూసుకుంటే టోటల్గా ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అన్ రిజర్వ్ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ స్ వాళ్ళకి అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది ఏజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది అప్రైజ్ రిలాక్సేషన్ అయితే కామన్ గా ఉంది ఓబీసీ వాళ్ళకి పోస్టులు లేనప్పటికీ అండర్జోర్ లో పోస్టులు ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి టెన్ ప్లస్ టూ మీకు ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వల్ కానీ చేసి ఉండాలి అలాగే మీకు టైపింగ్ స్పీడ్ అనేది కూడా థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి ఓకే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకి రెండు పోస్టులు అయితే అండర్జోర్ కేటగిరీలో ఉన్నాయి ఏజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది సో మీకు ఈ విధంగా మీ కేటగిరీలో జాబ్స్ ఉంటే కనుక మీకు అప్రైజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి ప్లస్ ఫైవ్ ఓబీసీకి అయితే ప్లస్ త్రీ వర్తిస్తుంది కానీ మీకు పోస్టులు లేనప్పుడు మీరు అండ రిజర్వ్లో అప్లై చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాళ్ళు ఇక్కడ ఓబీసీలో పోస్టులు లేవు కానీ దీనికి అప్లై చేయాలంటే అండ రిజర్వ్లో అప్లై చేయొచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కానీ ఆ విధంగా అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా అండ రిజర్వ్ ఏజ్ లిమిట్ కూడా సరిపోవాలి సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు మిగతా కేటగిరీ వాళ్ళు సో ఏజ్ రిలాక్సేషన్ అయితే మీ కేటగిరీలో పోస్టులు లేనప్పుడు అయితే వర్తించదు క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వెల్ట్ కానీ అలాగే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా అకౌంటెన్సీ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ ఉంటాయి కనుక ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిటెంట్కి జాబ్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ రెండు ఎస్టీ ఒకటి ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉంటుంది మనకి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వెంట్ కానీ ఉండి ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉంటాయి కనుక ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ రెండు పోస్టులు అయితే ఉన్నాయి అన్ వాళ్ళకి ఏజ్ వచ్చి ట్వంటీ సెవెన్ అలాగే టెన్ ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వల్ అండ్ కానీ కంప్లీట్ చేసి థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ మినిట్ మీకు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి అలాగే స్టెనోగ్రాఫర్ కాబట్టి మీకు షార్ట్ హ్యాండ్ అనేది కూడా వచ్చి ఉండాలి అటువంటి వాళ్ళు ఎవరైనా షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీకు ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే వంద రూపాయలు అయితే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోదు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ హార్డ్ కాపీ అనేది ప్రింట్అట్ తీసి మీరు అవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి మీరు రిక్వైర్డ్ అడ్రస్ ఏదైతే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్కి మనకి జూన్ లోపు చేరుకునే విధంగా పోస్ట్ అనేది కూడా పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేస్తే అయిపోయింది అని అనుకోవద్దు సో ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత మనం దాన్ని ప్రింట్అవుట్ తీసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కలిపి మనకి అడ్రస్లో అయితే పంపించాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి పార్ట్ వన్ నైంటీ మినిట్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్కి మెంటే అవైలబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పారు అలాగే మనకి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పేపర్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీకి అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఓకే దీనికి సంబంధించి పేపర్ టూకి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది మీకు నోటిఫికేషన్లో హౌ టు అప్లై అనేది ఫిఫ్త్ పాయింట్ ఉంది కదా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి మనకి ఏమేం కావాలి ఫోటో సైజ్ ఎంత ఉండాలి అలాగే ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి చాలానా అలాగే మనకి ఫీజ్ పే చేసిన తర్వాత ఆఫ్లైన్లో ఏ పాయింట్స్ ఏ డాక్యుమెంట్స్ అనేవి పంపాలి ఏ అడ్రస్కి పంపాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుని దాని తర్వాత అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏదైనా నోటిఫికేషన్ మీకు మెన్షన్ చేసిన తర్వాత ఆ లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటాను ఒకసారి మీరు క్లియర్ కట్గా మొత్తం అన్ని చదువుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి ఓకే ఇక థర్డ్ నోటిఫికేషన్ వస్తే నెఫ్ట్ శ్రీనగర్ ఓకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ శ్రీనగర్ నుండి కాంట్రాక్ట్ బేసిస్ మీద త్రీ ఇయర్స్కి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దీంట్లో ఎక్కువ మందికి ఎలిజిబుల్ ఉన్న జాబ్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను జూనియర్ రెస్టిడెంట్ జాబ్స్కి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి అప్రైజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీకి ప్లస్ ఫైవ్ ఓబీసీకి ప్లస్ త్రీ అయితే కామన్గా ఉంటుంది దీనికి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికి ట్వంటీ ఫస్ట్ జూన్ లోపల ఓకే ఇరవై ఒకటి ఆరు లోపల అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు సి ఉంటుంది దీంట్లో ఎంటీఎస్ జాబ్స్ అనేవి కూడా మొట్టమొదటిగా డ్రైవర్ ఎంటీఎస్ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ తర్వాత ఆ రెండింటిని విత్డ్రా అయితే చేసుకున్నారు ప్రస్తుతం అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ సారీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద జూనియర్ ఎస్టెంట్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఇతర క్వాలిఫికేషన్స్ జాబ్ మీద కూడా దాంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎవరికైనా కాంట్రాక్ట్ జాబ్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక ఒకసారి నోటిఫికేషన్ లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి సో నెక్స్ట్ ఎన్డబ్ల్యూడిఏ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది ఆల్రెడీ దీని మీద అయితే సపరేట్గా వీడియో కూడా చేశాను ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి దీనికి మీకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి జూన్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఒకటి లోపు అప్లై అయితే చేసుకోవాలి దీంట్లో మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ అలాగే జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి అప్రజలసేషన్ అయితే కామన్గా ఉంటుంది దీంట్లో మనకి పదవ తరగతితో అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ అలాగే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిప్ల డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్ అన్ని రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకే ఎవరిన చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో లింక్ ఇస్తాను అక్కడ పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ మధ్యప్రదేశ్ నుండి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీని మీద కూడా నేను సపరేట్గా ఆల్రెడీ వీడియో చేశాను మనకి దీనికి సంబంధించి జూన్ పదకొండు లోపల అప్లై చేసుకోవాలి దీంట్లో ఎక్కువ మందికి సెక్రటేరియల్ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఓకే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయితే ఉన్నాయి అలాగే దీంట్లో మనకి ఐటీఐ క్వాలిఫికేషన్ ఐటీఏ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయితే సెక్రటేరియల్ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు అయితే ఉండాలి అప్రెస్ రిలాక్సేషన్ అయితే కాదు ఉంటుంది నెక్స్ట్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఓకే దీని మీద కూడా సపరేట్ వీడియో చేశాను మీకు ట్వంటీ ఫోర్త్ జూన్ ఓకే ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఒకటి లోపు అయితే దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇందులో మనకి లోవర్ డివిజన్ క్లర్క్ పట్టవారి అలాగే హెడ్ క్లర్క్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది మనకి టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయితే ఇందులో జాబ్స్ ఉన్నాయి అలాగే టీచర్ క్వాలిఫికేషన్ మీద కూడా దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఎవరన్నా టీచర్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఏజ్ వచ్చి ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ అయితే ఉండాలి అప్రైస్ రిలాక్సేషన్ అయితే కామన్గా ఉంటుంది ఓకే అలాగే మనకి అప్రాన్షిప్ అంటే ఇది జాబ్స్ కాదు అప్రాన్షిప్ కోర్స్ ఏదైతే ఉంటుందో మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క వెహికల్స్ అయితే వెస్టర్న్ రైల్వేలో మనకి ఉండడం జరిగింది సో దీనికి మనకి ట్వంటీ ఫోర్త్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ ఇరవై నాలుగు అయితే ఈ అప్రాన్షిప్కి సంబంధించి అప్లై చేసుకోవాలి సో టెన్త్ ప్లస్ ఐటీఐ మీరు టెన్త్ అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏజ్ విషయానికి వస్తే పదిహేను నుండి ఇరవై నాలుగు సంవత్సరాల లోపు అయితే ఉండాలి అప్రైస్ రిలాక్సేషన్ అయితే కామన్గా ఉంటుంది అప్రాన్షిప్ అంటే ఇది జాబ్ కాదు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఇస్తే మనకి కొంత అమౌంట్ అనేది స్టైఫండ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు వర్క్ అనేది నేర్పిస్తూ ఉంటారు ఈ విధంగా అప్రాన్షిప్ చేసి టెన్త్ ఐటీఐ ఉన్న వాళ్ళకి అయితే మనకి ఫ్యూచర్లో ఏదైతే నోటిఫికేషన్ ఉంటాయో దాంట్లో వెయిటేజ్ అయితే కల్పించడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఇది మనకి ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి సో ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే వీడియోస్ తప్పకుండా లైక్ కామెంట్స్ షేర్ చేయడం మర్చిపోకండి ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా లేదా గ్రూప్స్లో కానీ వీడియోని షేర్ చేస్తే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మనకి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు లేదా డైరెక్ట్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీన్స్ వెళ్ళి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసినట్లయితే మన ఛానల్ లోగో చూసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు అందులో ఏదైనా అప్డేట్స్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎటువంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్